లైసెన్స్ లేకుండా కళ్ళు దుకాణాలు నడిపితే చర్యలు తప్పవు అని చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ నాయుడు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే లైసెన్స్ లేకుండా కళ్ళు దుకాణాలు నడుపుతున్న నాగరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఎవరైతే కళ్ళు దుకాణాలు నడుపుతున్నారో వారు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలన్నారు. అలా లేని పక్షాన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళ్ళు దుకాణం నడుపుతున్న వారు ఖచ్చితంగా లైసెన్స్ చేసుకుని ఉండాలి. అలాగే అందుకు సంబంధించిన వారు వారి కళ్లను సొంతంగా చెట్టు నుండి వారే తీసుకోవాలని, అలాగే ఆ కళ్లులో ఎటువంటి రసాయన పదార్థాలు కలపకుండా ఉండాలని, ఎవరైనా అలా రసాయన పదార్థాలు కలిపినట్టు తెలిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ చంద్రశేఖర్ నాయుడు తెలియజేయడం జరిగింది. కళ్ళు చెట్లకి గీసుకుని ఆ కళ్ళును వారే సొంతంగా విక్రయించుకోవాలి. అటు లేకుండా లైసెన్స్ లేకుండా ఎవరైనా కళ్ళు గీసి కళ్ళు అమ్మకం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించడం కూడా జరిగింది. నిన్న ఒక వ్యక్తి, నాగరాజు అనే వ్యక్తి, లైసెన్స్ లేకుండా కళ్ళు తీసుకుని వెళుతుంటే అతనిని అరెస్టు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ లైసెన్స్ ఉన్న వ్యక్తులు కూడా కళ్ళు ఎందు వేరే ఇతర ఏదైనా మత్తు పదార్థములు కలిపినట్టు సదరు కళ్ళును శాంపిల్ తీసి శాంపిల్ నందు మత్తు పదార్థం కలిపినట్లు రూఢి అయినచు వారి మీద కూడా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుని వారిని కూడా జైలుకు పంపించడం జరుగుతుంది. కావున 50 మంది కళ్ళు దుకాణ యజమానులు మరియు ఇతర వ్యక్తులు ఈ విజ్ఞప్తులను బేరీజు వేసుకుని కళ్ళు దుకాణాలు నడుపుకోవలసిందిగా ఎస్సీపీ స్టేషన్ తరఫున సిఐ అని నేను, చంద్రశేఖర్ నాయుడు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీపీ స్టేషన్ పరిధి 4 మండలాలందు ఈ కళ్ళు దుకాణంలో లైసెన్స్ ఉన్న వాళ్ళనే కళ్ళు చెట్లకి గీసుకుని ఆ కళ్ళును వారే సొంతంగా విక్రయించుకోవాలి. అటు లేకుండా లైసెన్స్ లేకుండా ఎవరైనా కళ్ళు గీసి కళ్ళు అమ్మకం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించడం కూడా జరిగింది. నిన్న ఒక వ్యక్తి, నాగరాజు అనే వ్యక్తి, లైసెన్స్ లేకుండా కళ్ళు తీసుకుని వెళుతుంటే అతనిని అరెస్టు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ లైసెన్స్ ఉన్న వ్యక్తులు కూడా కళ్ళు ఎందు వేరే ఇతర ఏదైనా మత్తు పదార్థములు కలిపినట్టు సదరు కళ్ళును శాంపిల్ తీసి శాంపిల్ నందు మత్తు పదార్థం కలిపినట్లు రూఢి అయినచు వారి మీద కూడా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుని వారిని కూడా జైలుకు పంపించడం జరుగుతుంది. కావున 50 మంది కళ్ళు దుకాణ యజమానులు మరియు ఇతర వ్యక్తులు ఈ విజ్ఞప్తులను బేరీజు వేసుకుని కళ్ళు దుకాణాలు నడుపుకోవలసిందిగా ఎస్సీపీ స్టేషన్ తరఫున సిఐ అని నేను, చంద్రశేఖర్ నాయుడు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.